సూర్యాపేట జిల్లా కోదాడలో నూతన సంవత్సర సందర్భంగా పూలదండలు బొకేలు శాల్వలు తన వద్దకు తీసుకురావద్దని దానికి బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు పెన్నులు ఇవ్వాలని నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ బంగారు తెలంగాణగా ఉండాలని చెప్పి, అలాగే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, తర్వాత కోదాడ ఎమ్మెల్యే పొల్ల మల్లయ్య గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛానల్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 24 వార్డు ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచి జీవించాలని కోరుకుంటున్నారు. 2020 సంవత్సరంలో టీఎస్ 24 న్యూస్ ఛానల్కి మరియు 22 వార్డు ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సమాజంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాల మీద పోరాటం చేస్తూ వెలుగులోకి తీసుకొచ్చి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన టీఎస్ 24 ఛానల్ వారికి శుభాకాంక్షలు. ఇంకా ప్రేక్షకుల ఆదరణ పొందాలని, సమాజంలో జరుగుతున్న అక్రమాల మీద వెలుగెత్తి చాటాలని చెప్పేసి కోరుతూ, వచ్చే సంవత్సరం అంతా ఛానల్కి ప్రేక్షకుల ఆదరణ ఇంకా పెరగాలని తీసుకుంటున్నాను. టీఎస్ 24 ఛానల్ వారికి శుభాకాంక్షలు.